దాన్ని తీసుకొచ్చి 152 కోట్లకు పెంచి 500 కోట్ల రూపాయలు దాంట్లో మీరు ఎక్సెస్ చేసి దాన్ని మళ్ళీ నాకు పదం అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే మా ఊర్లో దొంగతనం చేసిన వాడిని దొబ్బేశాడు అంటాం అధ్యక్ష మాట వరకు. ఇప్పుడు దోపిడీ అనాలా, దోచుకొని తిన్నారనాలా, లేకపోతే ఎందుకంటే అధ్యక్ష మొన్న మేము ఒకటి వచ్చింది అధ్యక్ష. దీస్ ఆల్ టర్మినాలజీస్ వ్యా బీన్ రిటర్న్ ఆల్ లాంగ్ అగో 50 ఇయర్స్ బ్యాక్ అధ్యక్ష. మేబీ అప్పుడు తెలుగు ఫ్లూయెన్సీ అని నేను పండిట్స్ ఉండేవాళ్ళు అసెంబ్లీ అంతా బట్టి వాళ్ళ అయ్యే కొంది ఏంటంటే సార్ కొద్దిగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు. ఇప్పుడు అబద్ధం అనేది అధ్యక్ష మీరు సత్యదూరం అంటున్నారు అధ్యక్ష. ఈరోజు బయటకు వెళితే సత్యదూరం ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష. ఏదన్నా కూడా అబద్ధమే అంటున్నాం అధ్యక్ష. కానీ ఇక్కడ అబద్ధం అంటే కూడా తప్పు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడున్న టర్మినాలజీ మా లాంటి యంగ్స్టర్స్ గారు అంతా వచ్చినప్పుడు మీరు కూడా దాని మీద కమిటీ వేసి కొన్ని పదాలు మారిస్తే బాగుంటుందని ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అన్మల్ రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు బుల్లెట్ అనేది అంటే టు బి హానెస్ట్ అధ్యక్ష ఎందుకంటే అంటే మినిస్టర్ గారు ఇది చట్టసభ ఉంటుంది అందరం గౌరవ సభ్యులే. అదే అధ్యక్ష అంటే మాకేంటంటే అధ్యక్ష కొన్ని టక్ టక్కని వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఏదో మేము ఏదో బ్లండర్ మాట్లాడేసినట్టు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష మేము అక్కడ కూర్చుని ఒక చూసాం అధ్యక్ష రాక్షసుడు అన్నారు, అరాచక వాదులు అన్నారు, ఎందెందో మాట్లాడారు, అవన్నీ ఏందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈరోజు సత్యనారాయణ గారు నిలబడి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, గౌరవం ఇవ్వాలా, అయి ఇవ్వాలా అని, డెమోక్రసీ అని కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు. రాక్షసుడు, మదం, కబర్దార్, జగన్మోహన్ రెడ్డి అన్న పదాలు ఇక్కడి నుంచి అధ్యక్ష మేము అవన్నీ కూడా. కానీ మాకు ఒక అలవాటు ఉంది అధ్యక్ష, మాకు కూడా ఒక అలవాటు ఉంది, ఏది కూడా మాకు ఇచ్చింది మేము ఉంచుకోము అధ్యక్ష, ఇచ్చేస్తుంటాం మేము రుణం ఉంచుకోము అధ్యక్ష, అలవాటు అయిపోయింది. ఆ విధంగా అధ్యక్ష రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో అధ్యక్ష వాళ్ళ సొంత బంధువులకి దోచిపెట్టారు అధ్యక్ష, దోచిపెట్టారో లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అధ్యక్ష. ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా తప్పించుకునే దానికి బుచ్చన్ చౌదరి గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇది పెరిగింది అది పెరిగిందని. ఎస్ అధ్యక్ష, దేర్ ఇస్ ఆర్ అండ్ ఆర్ పార్ట్ ఇన్ దిస్. ఎందుకంటే 2013 తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, ఈసారి బడ్జెట్లో కూడా అధ్యక్ష మా నాయకుడు మీరు ఎప్పుడు పెట్టలే 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ఫస్ట్ బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి రిమైనింగ్ సంబంధించింది ఎంత అయితే అవసరమవుతుంది ఇంకా 27,000 కోట్ల రూపాయల అధ్యక్ష ఆర్ఎన్ఆర్కే అవసరం అధ్యక్ష. 27,000 క్రోస్ ఆర్ఎన్ఆర్కి అవసరం. 1,000,000 కుటుంబాలను రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు 1,000,000 కుటుంబాలకు సంబంధించింది కూడా అవసరమైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ, ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అంటే అధ్యక్ష ఇంటూ 3 ఇయర్స్ కున్న 3 లక్షల మంది అధ్యక్ష. ఇట్ ఈస్ మినీ మున్సిపాలిటీ ఆర్ బిగ్గర్ మున్సిపాలిటీని ఒక అంత మందిని మార్చడం అంటే అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ జోక్ అధ్యక్ష. దాని గురించి ఈ రోజు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. దాని వాళ్ళు ఎంతసేపటికి ఏం మాట్లాడతారు అధ్యక్ష, గేటు దగ్గర ఫోటో ఆడికి వెళ్ళాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది, ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక శిలాఫలకం ఉంటుంది. కానీ అక్కడ పోతే అధ్యక్ష 8 9 ఉన్నాయి అధ్యక్ష. కింద రేపు నీళ్ళు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష స్పిల్వే క్రెస్ట్ దగ్గర, అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసుకున్నాడు అధ్యక్ష. వంగటే ఇట ఫోటో పెట్టడం, ఈ ఫోటోలు తీసుకునేది అధ్యక్ష. ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చి ఉంటే బాగుండేది అధ్యక్ష. బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు, ఎంత దాని మీద శ్రద్ధ ఉంది. ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకు, ఎందుకంటే తరతరాలకు ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టుగా 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకువస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వల్ల అయిపోయి పరిస్థితి అధ్యక్ష. మీకు తెలుసో ఇన్ని ఆర్ఎన్ఆర్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, ఆర్ఎన్ఆర్ కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి, కేవలం ఆర్ఎన్ఆర్ కోసం ఒక ఐఏఎస్ అపాయింట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్ని కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ ఆర్ఎన్ఆర్ కోసం అంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ పెట్టమన్న చెప్పిన చెరు ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఇదేందో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నామన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీ డ్యామ్, మేబీ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష, ఈ భారతదేశంలో తెహ్రీ డ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈరోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈరోజు మేము దృష్టిలో తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆయన ఏదో చెప్తున్నాడు ఎప్పుడు లోపల అవుతుంది. ఎస్ అధ్యక్ష, మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము 8 జరిగింది, 45 డేస్
వీ నీడ్ ది కమిటీ. ఇంకా 10 రోజులు పడుతుంది, అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ నుంచి తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలను రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ అ ట్రాన్స్పరెంట్ వే. ఖచ్చితంగా